Hi, welcome back to our channel, Himashalaja Home Tips and Vlogs. So, mana channel kani evarena munduga chustunnatlayite subscribe cheskondi, bell icon click cheyadam matram marchipovaddu, all ani kachithanga click cheyandi. So, ala all ani click chestene na videos anevi meeku further ga వచ్చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కొన్ని శారీ కలెక్షన్ అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఆ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఇది నేను మెయిన్లీ ఇది ఎందుకు చేస్తున్నానంటే పర్సనల్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ చూసి అక్క శారీ ఎలా ఎక్కడ తీసుకున్నారు, కాస్ట్ ఎంత, సో కొంచెం పర్సనల్ గా అడుగుతున్నారనమాట. సో నేను చూపించే శారీ కలెక్షన్ చూడండి, మీకు నచ్చితే మాత్రం ఏ శారీ బాగుందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఫస్ట్ గా నేను అమ్మ తీసిచ్చిందండి ఇది. సో ఈ శారీ నేను అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి కట్టుకున్నాను. చాలా బాగుంది, చాలా మందికి నచ్చింది ఈ శారీ అయితే. అండ్ నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మా మమ్మీ సెలెక్ట్ చేసింది ఇది. నాకేం పెద్ద అనిపించలేదు, కాస్ట్ ఎక్కువ పెట్టానేమో అని అనుకున్నాను. బట్ చాలా మందికి ఇదే శారీ బాగా నచ్చిందనమాట. సో శారీ అయితే ఇలా ఉంటుంది. కాంట్రాస్ట్ వచ్చేసి వైట్ ఇది. సో శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. నేను పిక్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఈ శారీలో నా ఫొటోస్ అనేవి చూసారు ఒక వీడియోలో. సో ఇదన్నమాట శారీ మొత్తము. ఇది వచ్చేసి పవిట, బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ శారీ వచ్చేసి నేను చంద్ర బ్రదర్స్ లో తీసుకున్నాను, కర్నూలు చంద్ర బ్రదర్స్ లో. అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి షాపింగ్ అంతా కర్నూలునేనా అనమాట. సో అప్పుడు నాకు అమ్మ ఇది తీసిచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 3000 అనమాట. సో కట్టుకుంటే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ కూడా నేను హెవీగా పెద్దగా ఏం పట్టించలేదు, జస్ట్ నేను ప్యాచ్ వర్క్ అయితే చేపించాను అనమాట. సో ఇది. అండ్ ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్, ఆపోజిట్ వచ్చిందనమాట బ్లౌజ్. ఇలా హ్యాండ్స్ కి ఇట్లా. సో మగ్గం వర్క్ వేస్తే కాస్ట్ ఎక్కువ పడుతుందేమో అనేసి నేను ఏం చేశానంటే ఇలాగ ప్యాచ్ అనేది నీట్ గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో నా రెగ్యులర్ గా స్టిచ్ చేసి అక్కే స్టిచ్ చేసింది మా క్యాంప్ లో. సో ఇది ఒక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి మా వారు తీసిచ్చారండి ఈ శారీ. సో ఈ శారీ కూడా చంద్ర బ్రదర్స్ లో తీసుకున్నాను. అది అమ్మ వాళ్ళు తీసిచ్చింది, ఇది మా వారు తీసిచ్చారనమాట నాకు పర్సనల్ గా. సో అది ఇదేంటంటే బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఆపోజిట్. సో ఇది పైవిట. ఈ బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేసి ఇలా వస్తుంది, దానికి సెల్ఫ్ వర్క్ ఇచ్చేసారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1800 అనమాట. సో ఇది నేనేంటంటే గృహప్రవేశము రోజు నైట్ పాలు పొంగించేటప్పుడు ఇది కట్టుకున్నాను. నెక్స్ట్ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు ఇందాక చూపించాను కదా ఆ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇది ఇదంతా పవిట, సిల్వర్ జెర్రీ వచ్చింది, ఇదంతా పవిట. నెక్స్ట్ మనకి శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇలా అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది, చూస్తున్నారా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. నాకు బాగా నచ్చింది కలరు. సో డిఫరెంట్గా నేను ఏదైనా కలర్ తీసుకున్నాను అంటే డిఫరెంట్గా ఉండాలి, ఉన్న కలర్సే ఉండకూడదు అనేసి చాలా వరకు ట్రై చేశాను. అండ్ మా హబ్బీకి కూడా ఈసారి బాగా నచ్చింది ఆ టైంకి. సో ఇది మా వారు తీసిచ్చారు, అది మా మమ్మీ తీసిచ్చింది అనమాట. ఇది 1800 చంద్ర బ్రదర్స్లోనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది రీసెంట్గా చిట్టిని నవ్వంటి లక్ష్మి పటాసే ఆ సాంగ్కి నేను ఎడిట్ చేసిన ఫోటో పిక్స్ ఉన్నాయి కదా. సో ఇది మా వారు తీసిచ్చారండి ఈ శారీ ఇదనమాట. ఇది కూడా చంద్ర బ్రదర్స్ నెల్లూరులో తీసుకున్నాను. ఇది చంద్ర బ్రదర్స్ నెల్లూరులో తీసుకున్నాను. అకేషన్ ఏంటి అంటే మా వారు 2 మంత్స్ ఢిల్లీ వెళ్ళారని చెప్పాను కదా. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి ఓన్లీ నైటీస్ డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకెళ్ళాను, శారీస్ ఏమి పెట్టుకెళ్ళలేదనమాట. అయితే అప్పుడు సడన్గా మా అన్నయ్య కూతురు ఫంక్షన్ జరుగుతుండింది. సో ఆ టైంకి నేను శారీస్ ఏం తీసుకెళ్ళలేదు అనేసి మా వారి చేత అప్పటికప్పుడు అమౌంట్ అకౌంట్లో వేయించుకొని చంద్ర బ్రదర్స్కి వెళ్ళి నేను ఈ శారీ అనేది తెచ్చుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి మా తమ్ముడు సెలెక్ట్ చేశాడు. బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ అనమాట, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఫేవ్ నాకు బాగా నచ్చేసింది. ఫొటోస్ అయితే మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు. సో ఇక్కడ నేను పిక్ కూడా చేస్తున్నాను.
దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా స్టిచ్ చేయించాను. ఎలా అంటే సో ఇలా రౌండ్ నెక్ అండ్ ఫుల్ హ్యాండ్స్, ఎందుకంటే వర్క్ బాగా హెవీగా వచ్చిందని చెప్పేసి మొత్తం ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ నా శారీ హైలైట్ అయిందనమాట. అది 10,000 వేసారు అప్పుడు మా వారు అమౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ శారీ, ఇది మీకు ఆల్రెడీ చూసారు. ఇది మా అంకుల్ ఆంటీ వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ కి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో అంకుల్ ఆంటీ అంటే నేను పెళ్ళయి ఈ క్వార్టర్స్ లో కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు అంకుల్ ఆంటీ, మా అమ్మ నాన్న తర్వాత అంకుల్ ఆంటీ అనమాట. సో వాళ్ళిద్దరూ ఏంటంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలాగో నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక కొన్ని కొంచెం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు నాకు శ్రద్ధ చెప్తూ ఉంటారు వాళ్ళు. సో చాలా వరకు నన్ను ఒక గైడ్ అనమాట. అంటే నాకు అమ్మ నాన్న లేరు, దూరంగా ఉన్నారు అనిపించదు అనమాట వాళ్ళని చూస్తూ ఉంటే. ఏందో వాళ్ళని చూడగానే అదొక ఆనందం. సో అంకుల్ రిటైర్మెంట్ అయిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు అనమాట అంకుల్ ఆంటీ, బట్ వాళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోము. సో ఆ రోజు నేను రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు ఈ శారీ అనేది కట్టుకున్నాను. సో శారీ మొత్తము ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ మోడల్, మీరు కూడా వన్స్ ట్రై చేయండి. నేను తీసుకొని కూడా 1.5 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది అనుకుంటా, కాదు డిసెంబర్లో తీసుకున్నాను. డిసెంబర్లోనే అంకుల్ రిటైర్మెంట్, సో అప్పుడు తీసుకున్నాను అనమాట, అప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. శారీ అయితే ఇలాగా, కలర్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్ బ్లౌజే ఇచ్చారు, కానీ నేనేం చేశానంటే అంత పట్టులాగా ఉందని చెప్పేసి బ్లౌజ్ని ఫుల్ హ్యాండ్స్లోకి సెట్ చేసుకున్నాను అనమాట. సో ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను ఇలాగా. ఇప్పుడు మళ్ళీ హెవీ డిజైన్స్ కూడా మొరటైపోయాయి అనమాట. సో సింపుల్గా నెక్ డిజైన్స్ అనేవి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్లాస్గా ఉంటాము. అండ్ ప్రజెంట్ మళ్ళీ ట్రెండింగ్లోకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ పిక్ చేసిన ఫోటోలు అయితే చూడొచ్చు మీరు ఈ శారీది, ఓకేనా. అండ్ టాప్స్, లెగ్గింగ్స్ ఇంకా వగేరా వగేరా చాలా చాలా ఉన్నాయి. సో ఇదైతే రీసెంట్గా నేను తీసుకున్న టాప్ అనమాట, ఇది కాటన్. సో ఇది టాప్ అండ్ హ్యాండ్స్ ఇంకా స్టిచ్ చేసుకోలేదు. మనకి ఏదైనా అకేషన్ వస్తే అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి ఇది డ్రెస్ సర్కిల్లో తీసుకున్నామండి. ఇది ఆన్లైన్లో నేను చూశాను, ఆన్లైన్లో 800, 900, 1200 కూడా అమ్ముతున్నారు. రీసెల్లర్స్ అయితే మాత్రం 1200, 1300 కూడా అమ్ముతూ ఉన్నారు ఈ శారీ అయితే. బట్ నేను ఇక్కడ డ్రెస్ సర్కిల్ మొన్న ఉగాది సెలబ్రేషన్స్ కనేసి, యాక్చువల్గా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి సురేష అన్న పేరు. సో మమతక్క, నేను, సురేష్ అన్న, మా వారు, పిల్లలందరం కలిసి డ్రెస్ సర్కిల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను ముందుగానే తీసేసుకున్నాను డ్రెస్ అంతా కూడా ఉగాదికి. బట్ వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఈ శారీ నచ్చింది. సో ఈ శారీ నేను అక్కడ తీసుకున్నాను. కేవలం 900కి 2 శారీస్ అండి ఇవి. ఇదే శారీ నేను ఆన్లైన్లో చూసాను, తెప్పించుకోవడానికి కూడా నేను ట్రై చేశాను అనమాట. కానీ నాకు అది చూడగానే ఇంకా అక్కడ అనిపించింది, అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. డ్రెస్ సర్కిల్ కర్నూలు డ్రెస్ సర్కిల్ అనమాట. సో కర్నూలు వాళ్ళు మన ఛానల్ని కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే డ్రెస్ సర్కిల్ ఇప్పటికి కూడా రంజాన్ ఆఫర్స్లో ఉన్నాయి. సో వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోండి, ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి శారీస్ పైన. సో 900కి 2 శారీస్ అంటే మేలు అనిపించింది నాకు. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది, క్లాత్ చాలా బాగుంది, అంత తీసేసే క్లాత్ అయితే కాదు. మామూలుగా ఓన్లీ ఈ బ్లౌజ్ పీస్కే మనం అమౌంట్ పెట్టచ్చు, 300, 150, 200 పెట్టినా కూడా బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు రావడం లేదనమాట. ఇంకా శారీ అయితే గోల్డ్, ఇలాంటి ఫినిషింగ్ అంతా గోల్డ్ టిష్యూ శారీ. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో ఇలాంటి శారీస్ చూసుంటారు. సో రీసెల్లర్స్ అయితే మాత్రం 1200కి అలా సేల్ చేస్తున్నాను. నేను చాలా చోట్ల కనుక్కున్నాను, అడిగాను కూడా తీసుకోవాలి అనేసి, బట్ వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారనమాట. నాకు ఇంక ఇది రీజనబుల్ అనిపించి నేను ఈ శారీ అనేది తీసుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది, బయటంతా వాళ్ళే ఇచ్చేసారు మనకి వర్క్ చేసి వచ్చి. సో ఇది మనం ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ పట్టి ఉంటుంది. నేనేంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. సో మీ ఐడియా ఎలా ఉందో చెప్పండి, నేను దాన్ని బట్టి ఇది కుట్టించుకుంటాను. లేదా ఫ్రిల్స్, ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్లో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, సో ఫ్రిల్స్ దీనికి అంత సెట్ అవ్వ అనుకుంటాను. సో
మీరు చెప్పండి ఏ మోడల్ అయితే బాగుంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా వారు తెచ్చారండి నా కోసం. మా వారు చాలా తెచ్చారు ఢిల్లీ నుంచి. సో నేను ఏంటంటే టైలర్ దగ్గర ఇచ్చాను డ్రెస్ మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇది మిడ్డీ అనమాట. సో ఇది చూడండి మిడ్డీ. సో మా వారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఇట్లాంటివి రెండు తీసుకొచ్చారు. ఒకటేమో మా సిస్టర్కి ఇచ్చాను స్కై బ్లూ. సేమ్ ఇదే అండి స్కై బ్లూ కలరు. నేను పింక్ కలర్ ఉంచుకున్నాను. దీనిపైకి టాప్ తీసుకోవాలి. ఐ మీన్ షార్ట్ టాప్స్ ఉంటాయి కదా తీసుకోవాలి. అండ్ ఇవి నేను ఇక్కడ వేసుకోను మా ఇంటి దగ్గర అయితే వేసుకోను. మేబీ సైట్ సీన్ కలా వెళ్తాం కదా ఎప్పుడన్నా టైం వస్తుంది అప్పుడు వేసుకుంటాను ఇది. సో ఇది చూడండి మిడ్డీ అనమాట. ఓకే చాలా తెచ్చారు. షూస్ తీసుకొచ్చారు రన్నింగ్ షూస్. ఇంకా ఇంకా ఎవరెవో తీసుకొచ్చారు. నాకు ఇంకా అవి చూపించేంత ఓపిక లేదు. చూపిస్తాను లేదా రన్నింగ్గా. సో ఇంకా ఈ శారీ చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది చిలక పచ్చ కాదండి. నాకు చిలక పచ్చ నచ్చదు. ఇది ఒక గ్రీన్ అనమాట. చిలక పచ్చ కాదు మరి. ఈ చిలక పచ్చ అంటే అసలు బాగుండదు. సో ఇది గ్రీన్. సో ఈ శారీ చూసారా. ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాను. సో శారీ మొత్తం ఇలా వచ్చింది గ్రీన్. బార్డర్ వచ్చేసి ఇలా. ఓకే దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయిన. కానీ చూసారా ఎంత గ్రాండ్గా ఉంది కదా. సో నాకు అర్థమైంది ఏంటి అంటే షాప్స్కి వెళ్ళి మనం ఓన్గా కొంచెం సెర్చ్ చేస్తే కొంచెం కష్టపడితే మనకు కావాల్సిన టైప్లో శారీస్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఆపోజిట్ బ్లౌజ్ ఇలా కూర్చోలే. మా మమ్మీకి చదాక దీన్ని ఓపెన్ చేయకూడని. సో ఇలాగా ఇంకా దీని కవర్ కూడా పక్కన తీసుకెట్టినాను. ఇంకా నెక్స్ట్ 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. అలాగే మా వారు ఢిల్లీ నుంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారు. తేవడం నేను ఇక్కడికి రావడం తీసుకుపోయి స్టిచ్చింగ్కి తలరక్క దగ్గర ఇచ్చేయడం. నువ్వు ఎప్పుడైనా ఇవ్వక కానీ నాకు స్టిచ్ చేసి ఇవ్వు అని చెప్పేసి. సో ఇవి 2 రీసెంట్గా తీసుకున్నాను అనమాట డ్రెస్ మెటీరియల్స్. కాటన్. నాకు కాటన్ అంటే చాలా ఇష్టం. చాలా వరకు నేను మీరు చూసే ఉంటాను నేను వేసుకున్న డ్రెస్లలో చాలా వరకు కాటనే ఉన్నాయి ఎక్కువగా. సో చూసినారు కదా. ఇది వచ్చేసి పింక్ అండ్ నేవీ బ్లూ. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ స్కై బ్లూ. అది డ్రెస్ మెటీరియల్స్. ఇంకా రీసెంట్గా ప్రజెంట్ ట్రెండింగ్లో మనకి పలాజో. సో ప్రజెంట్ పలాజో ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ట్రెండింగ్లో ఉన్నదాన్నే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. ఇది మా అక్కయ్య దగ్గర. మా అక్కయ్య సెల్ చేస్తుంది అనమాట. సో తన దగ్గర తీసుకున్నాను నేను ఇది. 400 ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అనుకుంటాను. చాలా బాగుంది. అండ్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. వేసుకోవాలి దీన్ని. ఒక్కసారి కూడా వేసుకోలేదు. అండ్ ఇంకా దానికి ప్యాంట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఇట్లా పలాజో ఇలా వచ్చిందనమాట. కింద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఇప్పుడు ఇవి ఉన్నాయన్నమాట. సో అందుకు ఒకటి ట్రై చేద్దామని ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ. ఇది నాకు నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర ఒక్క శారీ కూడా లేదండి. సో అందుకోసం నేను ఈ కలర్ కాంబినేషన్లో శారీ అని తీసుకున్నాను. కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ లాగా ఉంది. బ్లౌజ్ అయితే ఆపోజిట్ వచ్చిందనమాట ఇలాగా. అండ్ ఇది స్టిచ్ చేయించుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ మా మమ్మీ నాకు చాలా శారీస్ కొత్తవి ఇచ్చిందనమాట. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. సో నా శారీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అండ్ మీకు ఏదైతే నచ్చిందో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను అడిగిన బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ బాగుంటుందా లేకపోతే హాఫ్ బాగుంటుందా ఎల్బో హ్యాండ్స్ బాగుంటాయా అనేది కూడా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. సో మీకు కానీ కుదిరితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి డ్రెస్ సర్కిల్లో చాలా బాగున్నాయి శారీస్. మన కర్నూలు సర్కిల్లో ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ అయ్యి అక్కడ శారీస్ చూడండి. ఆఫర్లు చాలా బాగున్నాయి. సో ఇంకేంటి నెక్స్ట్ మా హబ్బీ నా కోసం ఏమేమి తెచ్చారో నేను చూపిస్తాను. ఈ వీడియో ఇంకా లెంగ్ది అయిపోతుంది అనమాట. ఒక వీడియో పర్సనల్గా అది మళ్ళీ నీట్గా చేసి నేను ఆ వీడియో అనేది నిదానంగా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. బాయ్.